अड़गे अवसर लेदरुद्दीन गेल खाएं मैं केसीआर एम चेयलेदन अंटारा केसीआर जनल चेयलेदी చేసుంటే ఇంతమంది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఏవు అంటే కొన్ని పథకాలన్నీ లేకపోతే డబుల్ బెడ్ రూమ్ అని బంగార్ తెలంగాణ అని ఇలాన్నీ చెప్పారు కదా చేశారు అవన్నీ గురు ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఉన్నది ఆ పథకాలు చేయకపోతే ఎట్లా మళ్ళా చేయాల్సిందే కదా చేయకపోతే చేసినా చేయకున్నా ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పబ్లిక్ లో కొంచెం వేవ్ అనేది కాంగ్రెస్ ఉన్నది ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా కాంగ్రెసే రేవంత్ రెడ్డి సీఎం ఆ అజరుద్దీన్ గారు ఇవన్నీ చేస్తారు మంచిగా చూసుకుంటారు ప్రజల్ని అని చెప్పేసి అనుకుంటున్నారు ఆ నమ్మకంతోనే ఇంత మంది వచ్చారు కదా మేడం పబ్లిక్ ల నమ్మకం ఉంది అజరుద్దీన్ ఎవరు ఏంది ఇండియన్ కెప్టెన్ ఆయన 10 ఏళ్ళు ఇండియన్ కెప్టెన్ ఉండే అలాంటి వ్యక్తి నీటు మంచి ఏ కరప్షన్ లేదు ఏ కరప్షన్ కాదు నార్మల్ మంచి 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 గరిబోలకు చూసే మంచి ఆల్రెడీ ఎంపీ ఆయన 5 ఏళ్ళు ఉత్తరప్రదేశ్ మొరదాబాద్ లో సర్వీస్ చేసిండు ఆయన ఇక్కడ కూడా చేయనికి వచ్చిండు గరిబోల మంచి ఆయన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏంది ఏంది అందరికి జనాలకు అర్థమైంది ఇప్పుడు వచ్చిన పబ్లిక్ ఎవరు ఒక రూపాయి ఇచ్చి వచ్చే మనుషులు కాదు అంతా ఫ్రీగా మనసుతో వచ్చిర్రు అజరుద్దీన్ గెలిపించాలి అజరుద్దీన్ ఎమ్మెల్యే చేయాలి జూబ్లీస్ పైన జెండా కాంగ్రెస్ నిలబడాలని అందరికీ ఉన్నది కోరిక అది ఎవరు సార్ మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు మాగంటి గోపినాథ్ గారు ఇప్పుడు చేసిరంటే మీరు అనుకోవాలి మేడం నేను చెప్పే అవసరం లేదు అని చెప్పేసి అన్నారు కదా ఏమైంది అందరూ ఎమ్మెల్యే అయినా రోడ్లు అందరూ చేస్తారు అదేం లేదు దానిలో చెప్పే అవసరం లేదు రోడ్లు డ్రైనేజ్ అదంతా ప్రతి ఎమ్మెల్యే వేస్తాడు అది కామన్ అది ఇంకా డెవలప్మెంట్ అనేది చేయాలి కదా చేయలే అన్నట్టు పబ్లిక్లో వ్యూ ఉన్నది అందుకే అంటే కొన్ని పథకాలు అనేవి పెట్టారు ఆ పథకాలన్నీ అందరికీ అందాయి అనుకుంటున్నారు పథకాలు అందినాయి మేడం అందినే ఉండొచ్చు కానీ అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలోకి అందినాయి మామూలుగా జనాలకు అందలే గరిబోలకు అందలే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఎక్కువ పథకాలు అందినాయి మామూలుగా జనాలకు ఎవరికి గరిబోలకు ఎవరికి రాలేవు మరి బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీని ఇస్తుంది కదా ఒకవేళ గెలవచ్చు అనుకుంటున్నారా ఇప్పుడు ముందు చూస్తాం కదా గట్టి పోటీ ఇస్తుందా ఏమి ఇస్తుందో తెలిసిపోతుంది ఇంకా కొన్ని రోజులే కదా 20 రోజులు అవుతే తెలిసిపోతుంది ఓవరాల్గా తెలంగాణలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి ఓవరాల్గా తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది థ్యాంక్ యూ.